హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్లో ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూసేద్దాము. కావ్యకి అర్థమవుతుంది రాజు స్వప్న కోసమే వచ్చాడని. ఇక కావ్య రాజుతో, మీరు నా కోసం రాలేదు, మా అక్క కోసం వచ్చారు కదా, మా అక్క మా ఇంట్లో ఉంటుందేమోనని చూడటానికి వచ్చారు కదా అని చెప్పి కావ్య అనగానే, ఇక రాజు కూడా అవును నీ కోసం ఎలా వస్తానని అనుకున్నావు అని చెప్పి రాజు ఇల్లంతా కూడా చూస్తూ ఉంటాడు. ఎక్కడ స్వప్న కనపడకపోయేసరికి టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ కావ్య స్వప్న కోసం వెతుకుతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా స్వప్నకి పంతులు గారు అన్న మాటలు గుర్తొస్తాయి. బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా సరే తల్లిదండ్రులు కడుపులో దాచుకుంటారు, నువ్వు మీ ఇంటికే వెళ్ళిపోమ్మా అన్న మాటలు గుర్తొచ్చి స్వప్న కూడా తన లగేజ్ తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మరి స్వప్న అలాగే రాజ్ ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారా, ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.